పెయింటింగ్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక నైట్ వాచ్మెన్ ముగ్గురు వాచర్లు ఉండాలి, వాళ్ళు చూపిస్తాను నాలుగు కావాలా, తర్వాత ఇవన్నీ పెయింటింగ్ వేపించాలా, మిగిలిన వాటి జిమ్ ఎక్విప్మెంట్ ఎక్కడ కావాల్సింది ఒకటే 40 లక్షల రూపాయలు మినిమము పద్దెనిమిది పడుతుంది, రెండు వర్కర్స్ నలుగురు ఏదైతే ఉన్నారో దాంట్లో వాళ్ళకి జీతాలు ఇవ్వడం, 10 మంత్లీ పని చేసుకోవడం, ఈ ఎక్విప్మెంట్ అంతా పెయింటింగ్ అంటే చేసుకోవాలి, కొంచెం ఇంప్రూవ్ చేయగలుగుతాం. అలాగే ఇది మేము మూడు అంశాలు మేము చెప్పాము. అలాగే మళ్ళీ ఒక నెల తర్వాత మళ్ళీ కలుగుతాం. అలాగే నెల తర్వాత పిలుపు చెంది దర్శి నగర పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి పార్కు ఇవాళ మేము ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. ఈ మధ్యనే గవర్నమెంట్ దానికి 45 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. దాంట్లో కొన్ని ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం, కొంత జిమ్ ఎక్విప్మెంట్ కోసం, చిల్డ్రన్స్కి సంబంధించినటువంటి కొన్ని ఆడుకునే దానికి సంబంధించినటువంటి వస్తువులు, కొన్ని రిపేర్స్, కొంత మొక్కలు పెట్టడం ఇలాంటి అంశాలు దాంట్లో ఉన్నాయి. అడిషనల్ టాయిలెట్స్ పెట్టడం, ఇవన్నీ ఒక 15 అంశాలు కలిపి 45 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళు కొన్ని చేశారు, కొన్ని ఇంకా చేయాల్సి ఉంది. ఇవాళ ఇన్స్పెక్షన్కి వచ్చి మేము ఒంగోలు రేంజ్ ఆఫీసర్ కూడా చెప్పాను, క్లియర్గా ఏం చెప్పామంటే ఏదైతే వర్క్ శాంక్షన్ అయిందో దాన్ని మొత్తం కూడా 4 రోజుల లోపల పూర్తి చేసి మళ్ళీ మేము ఇన్స్పెక్షన్కి వస్తామని చెప్పడం జరిగింది. దీంతోపాటు రెగ్యులర్ మెయింటెనెన్స్ కోసం ఒక 4 ఎంప్లాయీస్ని కూడా వాళ్ళు ఇచ్చారు. వాళ్ళ శాలరీస్ కూడా దాంట్లో 45 లక్షల్లో ఉన్నాయి. వాళ్ళ 4 ప్రతి నెల వాళ్ళకి జీతాలు ఇస్తూ తప్పనిసరికి పార్కుని కొంచెం ఇంప్రూవ్ చేయాలని చెప్పుకొని మేము వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి నెల ఒకసారి రేంజ్ ఆఫీసర్ వచ్చి ఇన్స్పెక్షన్ కూడా చేసి మమ్మల్ని కలవాలని కూడా మేము వాళ్ళకి చెప్పాము. మళ్ళీ నెల తర్వాత ఇన్స్పెక్షన్కి వచ్చి వర్క్లన్నీ జరిగాయా లేదా చూసి ఇంకేదైనా అవకతవకలు ఉంటే మేము తప్పనిసరి వాళ్ళ మీద చర్య తీసుకుంటామని చెప్పి చెప్తున్నాం. ఇప్పటివరకు 20 మార్చికి కంప్లీట్ కావాల్సింది సార్ వర్క్లు, కానీ ఇప్పటివరకు ఏం చేసినట్టు ఏం కనపడట్లేదు. దానికి వాళ్ళు అడిగితే వాళ్ళ నుంచి సమాధానం లేదు. వాళ్ళు సాగెండ్లో డబ్బులు వచ్చాయి, అంటే మార్చి మంత్ ఎండ్లో వచ్చాయి, అది డ్రా చేయకపోతే అది వేస్ట్ అయిపోతాయని ఉద్దేశంతో మేము డ్రా చేసాము. వర్క్ జరుగుతున్నాయి, తప్పకుండా కంప్లీట్ చేస్తాం కూడా రేంజ్ ఆఫీసర్ గారు చెప్పడం జరిగింది. ఒక నెల తర్వాత తప్పనిసరిగా వాళ్ళు చేయకపోతే మళ్ళీ చర్యలు తీసుకుంటాం.